Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు మీకు ఈవినింగ్ స్నాక్ మురుమురా చాట్, అంటే మరమరాలతో చాట్. ఎంత బాగుంటుందంటే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నప్పుడు ఇది చేద్దామని రెడీ అయిపోయారు. ఇప్పుడు మూకుడు తీసుకొని మరమరాలు, ఉప్పు కానీ లేదంటే చప్పవి, రెండు రకాలు దొరుకుతాయి. ఇవి చప్పవి తీసుకొని చక్కగా బరబర వేయించుకోవాలి. అవి ఏంటంటే క్రిస్పీగా రావాలి అంటే డబ్బాల్లో ఉంటాయి, ఈ చల్లదనానికి చల్లగా అయిపోతాయి. అందుకు ఈ మరమరాలని మన్నం కొంచెం స్టవ్ మీద పెట్టి వేయించుకుంటే మరమర అది పట్టుకొని చూస్తే పట్టుమనాలి. అప్పుడు మనకి ఈ మురుమురా చాటు చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలాగే వేయించుకోండి. లేదు అంటే ఏంటంటే ఈ చలికాలం చల్లదనానికి మెత్తగా అయిపోతాయి. నేను అలా వేయించుకున్న తర్వాత ఈ మురుమురా చాట్లో ఏవేంటి కలిపాను అన్నది ఒక్కసారి మీరు చూడండి. నేనైతే ఇది బాగా క్రిస్పీ వచ్చిందాక చేత్తో పట్టుకు చూస్తే అది చక్కగా పట్టుమని నలగాలి. పిల్లలు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ ఏం కావాలి అంటే ఇది ఇస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా. ఆయిల్ పెట్టుకొని అందులో ఏం చేశానంటే ఇప్పుడు నేను కొంచెం మనం కావాలి అని వేరుశనగపుగుళ్ళు చక్కగా అవి కూడా ఎర్రగా వేగాలి. వేరుశనగపప్పు గుళ్ళు వేయించుకొని ఎర్రగా దోరగా వచ్చి పై అది వేగుతున్నప్పుడే పటపట్లాడి పక్క పైన పొర వదులుతుంది. అలాంటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వేరుశనగపప్పులు ఎర్రగా వేయించుకుంటే అవి నవులుతున్నప్పుడు ఆ మురుమురా చాట్లో ఎంత రుచిగా ఉంటుందో మీరు ఒక్కసారి తింటే మీకు కూడా తెలుస్తుంది. నేను అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేయించేసి అందులో తీసేసి మళ్ళీ అదే నూనెలో గుల్ల శనగపప్పు అంటే పుట్నాల పప్పు వేయించుకోండి. ఈ పుట్నాల పప్పు అందులో కాదు, అది వేయించిన తర్వాత కొంచెం దోరగా మిక్సీ పట్టుకుంటున్నాను. నేను మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. వేయిస్తే ఏంటంటే కొంచెం కలర్ వచ్చి పచ్చివాసన ఉండదు. పచ్చివాసన లేకుండా మనం కొంచెం వేయించుకోవాలి. చూసారా, అలాగ వేయించిన దానిని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడైతే మనం పౌడర్ చేసుకున్నామో అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొంచెం తీసి వేయించుకోండి. వేయించుకొని అది కూడా కలుపుకోవడానికి అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ఆయిల్ ఎప్పుడైతే మనం ఈ ఆయిల్ని ఆపేసి, వేడిగా ఉంటుంది కదండి, ఆ ఆయిల్లో కారము, ఉప్పు, పసుపు, మీకు కావలసినంత, మీ పిల్లలు కానీ మీరు కానీ తినేంత, కింద కానీ మంట ఉంటే కారం మాడిపోతుంది, అందుకే మంట ఆపేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కలర్కి తగ్గట్టు పసుపు, కారానికి తగ్గట్టు మనం కారం ఒక్కొక్క స్పూను నిండా వేసుకొని ఆ ఆయిల్లో, వేడివేడి ఆయిల్లో ఇది బాగా కలవాలి, వేడి మగ్గాలి. ఈ కారం ఎప్పుడైతే మనకి నూనెలో, వేడి నూనెలో మగ్గిందా మంచిగా పచ్చి వాసన పోతుంది. తర్వాత వాసనకి మనం కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం చూడండి పక్కన, ఈ మనం మురుమురాలు, వేరుశనగపప్పు, తర్వాత పుట్నాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అందులో చక్కగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు పెద్దలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. ఇదిగో వేయించాను కదా మురుమురాలు, ఈ మురుమురాలు కలుపుకోవాలి. అలాగే పల్లీలు, పుట్నాలు కలిపి పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటారా, పచ్చిమిర్చి నంచుకుంటారా, అది మీ ఇష్టం. అలాగా చూపించాను, మళ్ళీ మీకు పైన మళ్ళీ ఉల్లిపాయ, ఇప్పుడు చూడండి నేను పుట్నాల పొడి నేను చేసుకున్నాను కదా, అది వేసి కలపండి. మొత్తం మురుముర అంతటికీ ఆయిల్ పట్టింది కదా, ఈ పుట్నాల పొడి కూడా కలిపి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను ఈరోజు మురుమురా చాట్ తయారు చేశాను. దీనికి మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ పిండుకొని చేసుకోవచ్చు. లేదు మేము ఇలాగే తింటాము అంటే నేను రెండు రకాలుగా కూడా ఈ వీడియోలో మీకు చూపించాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని ఆదరించండి. ఇంకొంతమంది ఎవరైనా సరే నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇలాగ ఇష్టపడి నిమ్మకాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతో తింటే సరే, లేదు నేను దీనిలో మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అన్నీ వేసి నిమ్మకాయ పిండి కూడా తిన్నాం, అలా కూడా బాగుంటుంది. మీకు ఏది ఇష్టమో అది చేసుకొని తినండి.
ఒక్క లైకు ఒక్క కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ లైకు కామెంటు నా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇది చూసి నచ్చి నాకు ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. ఇది నిమ్మకాయ పిండుకొని తినండి, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ రుచి మరి నేను చెప్పక్కర్లేదు. ఈవినింగ్ చాట్గా ఈరోజు మీకు శ్రీనివాసన్ నుంచి ఇది నేను ప్రజెంట్ చేశాను, మురుమురా చాట్. మీ అందరూ కూడా రెడీగా ఉండి ఈ చలికాలం ఈవినింగు చాలా బాగుంటుంది. ఉంటానండి, మీ పార్థ.